వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. చాలామంది దీక్షలో మేము లాగిన్ కాలేకపోతున్నాము, అంటే మేము కోర్స్ చేస్తున్నప్పటికి కూడా మేము ఓపెన్ చేస్తేనే గెస్ట్ అని ఈ విధంగా కనిపిస్తుంది అంటున్నారు. సో రైట్ కరెక్టే, ఎందుకంటే దీక్ష యాప్ అనేది అప్డేట్ అయినప్పుడు, సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్గా లాగౌట్ అవుతున్నది. సో మీరు తిరిగి లాగిన్ అనేది ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, లాగిన్ అని ప్రెస్ చేసిన వెంటనే చాలామంది ఉపాధ్యాయులు వారు ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నారు అనేది మర్చిపోయారు, తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా మర్చిపోయారు. సో దానికి సంబంధించి మీరు ఫర్గాట్ పాస్వర్డ్, పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ అని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడే ఉన్నటువంటి ఆప్షన్లో ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఉన్నటువంటి 4 లెటర్స్ ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు చక్కగా ఆ ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవడానికి ఓటీపీ అనేది పంపడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎలాంటి స్పేసెస్ కూడా ఇవ్వరాదు. సో ఇప్పుడు చూడండి, ఓకే. సో మనకు ఈ విధంగా ఇక్కడ ఏ మొబైల్కి మనము ఓటీపీ పంపించాలని అడుగుతుంది. మనం మొబైల్కి అయితే మొబైల్కి కానీ లేదా మెయిల్కి అయితే మెయిల్కి కానీ మనం ఇచ్చినటువంటి రికవరీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కానీ ఓటీపీని పంపించుకోవడానికి మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఏదైతే మన నెంబర్ను గెట్ ఓటీపీ అన్నట్టయితే మనకు ఓటీపీ వస్తుంది, దాన్ని ఫీడ్ చేసి తిరిగి మనం పాస్వర్డ్ను యథావిధిగా రీసెట్ చేసి కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకొని దాని ద్వారా లాగిన్ కావడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవడానికి, మనం ఏ పాస్ ఇచ్చినప్పుడు మొబైల్ నెంబరు ఏది ఇచ్చామో తెలియకపోతే, అంటే మొబైల్ నెంబరు ఇచ్చాము కానీ పేరు దగ్గర ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఉపాధ్యాయులు, దాన్ని ఎలా కనుక్కోవచ్చు అన్నట్టయితే మీరు ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ను మీకు ఇచ్చినటువంటి లింక్లో, మీకు ఇంతకుముందు పంపినటువంటి లింక్లో మీరు జస్ట్ టైప్ చేసి సెర్చ్ మొబైల్ నెంబర్ అన్న చోట టైప్ చేసి సో మనం టచ్ చేసినట్టయితే ఈ విధంగా మనం ఏ పేరుతో నమోదయ్యాము అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఈ పేరులో 4 లెటర్స్ని మాత్రమే మనం ఇచ్చి ఫర్గాట్ పాస్వర్డ్ని యూజ్ చేయడం ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మన మొబైల్ నెంబర్ కూడా తెలియకపోతే ఇక్కడ మనం ఏ దాంతో లాగిన్ అయ్యామో తెలుసుకోవడం కోసం మన పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్ అయినా ఇచ్చి ఆ పాఠశాల తరపున ఎంతమంది ఉపాధ్యాయులు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో ఈ డైస్ కోడ్ ప్రకారం ఎంతమంది లాగిన్ అయ్యారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రామాజినేయులు గారు, నాగనీల్ కుమారు, మద్దన గోపాల్ గారు, సాయినాథ్ రెడ్డి గారు, శ్రీరామ్ రెడ్డి గారు, టోటల్గా ఈ యూజర్ కోడ్ డైస్ కోడ్ని యూజ్ చేసి కావడం జరిగింది. ఈ డైస్ కోడ్ కింద ఈ ఉపాధ్యాయులు లాగిన్ అయ్యారన్నమాట. మరి వారికి సంబంధించినటువంటి మెయిల్ ఐడీస్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి పేర్లు ఏ విధంగా ఇచ్చారనేది కావచ్చు మనం ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మా పాఠశాలలో సంబంధించి ఇంకా 2 ఉపాధ్యాయులు రిజిస్టర్ అయినప్పటికీ కూడా వారి యొక్క నంబర్ ఇక్కడ వారి యొక్క పేరు కానీ వారి యొక్క వివరాలు కానీ ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకు అన్నట్టయితే వారు ఇచ్చేటప్పుడు యూడైస్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చి ఉండరు. సో అందుకే మనం చెప్పేది ఏంటంటే ప్రొఫైల్ను ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ప్రొఫైల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను మనం ఫిల్ చేసుకున్నట్టయితేనే మనం సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేసినట్టు వాళ్ళ అవుతాం. గుర్తుంచుకోవాల్సిందిగా ప్రార్థన.